జాతీయ స్థాయిలో భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసేందుకు బీజేవైఎం తొలిసారి హైదరాబాద్లో జాతీయ యువ సమ్మేళనం నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. విజయ లక్ష్య 2019 యువ మహా ఆది విశేషన్ పేరుతో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ రేపు నిర్వహించనున్న ఈ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించనున్నారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సులో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్య కల్పనకు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, యువతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించనున్నారు. ఈ సమ్మేళనానికి రాజ్నాథ్తో పాటు కేంద్ర మంత్రులు గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్, నిర్మలా సీతారామన్ హాజరుకానున్నారు. అసోం, మహారాష్ట్ర, త్రిపుర ముఖ్యమంత్రులు, బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ సైతం పాల్గొని ప్రసంగించనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సభలను హైదరాబాద్లో నిర్వహిస్తుండటంతో ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సమ్మేళనంలో పార్టీ రాజకీయ వ్యూహాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 50,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇక రెండో రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో పాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులు ప్రసంగించనున్నారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నేడు బీజేవైఎం మహాసమ్మేళనానికి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరామ్, ఇటు బీజేవైఎం సంబంధించిన భారతీయ జనతా పార్టీ యువమోర్చా మహాసమ్మేళనం ఈ రోజు హైదరాబాద్ లో జరగబోతోంది. అంటే ఈ సమ్మేళనం రెండు రోజుల పాటు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. దాదాపు వారం రోజులుగా ఇటు ఏదైతే సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇటు బీజేవైఎం నేతలంతా కూడా గత వారం రోజుల నుంచి ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రోజు 11 గంటలకి ఆ బీజేవైఎం సంబంధించిన నేషనల్ ప్రెసిడెంట్ ఏదైతే పూనం మహాజన్ తో పాటు ఇటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాలైనటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ సభకు హాజరవుతారు. దాదాపు రెండు రోజుల పాటు ఈ సమావేశం కొనసాగుతుంది. 11 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇటు నితిన్ గడ్కరీతో పాటు నిర్మలా సీతారామన్ వీరంతా కూడా ఈ రోజు పాల్గొనున్నారు. రేపు జరగబోయేటువంటి ముగింపు సభ ఏదైతే ఉంటుందో దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇటు తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ సభ కూడా ఇక్కడ తెలంగాణలో జరపడం ఒక రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఎంతో కొంత తెలంగాణలోనైతే ఈ సభ ప్రభావం కూడా ఖచ్చితంగా చూపిస్తుందని కూడా ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మహాసమ్మేళనంలో పూర్తి స్థాయిలో బీజేపీకి సంబంధించినటువంటి పలు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దాదాపు 40,000 మంది పైగా బీజేపీకి సంబంధించినటువంటి ప్రతినిధులు హాజరు కానుండటంతో రెండు రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలకు అటు పోలీస్ భద్రతా సిబ్బంది కానీ ఇటు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ అటు ముఖ్యమంత్రులు రానుండటంతో పోలీస్ భద్రత కూడా ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఈ సమావేశాలు రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. రేపు సాయంత్రం కూడా అంటే రెండు రోజుల ముగింపు సభలో భాగంగా రేపు బీజేవైఎం సంబంధించినటువంటి బైక్ ర్యాలీ, మహా ర్యాలీని కూడా చేపడుతున్నారు. ఈ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో ఈ సమావేశాలకైతే ఇటు కేంద్ర మంత్రులతో పాటు అటు ముఖ్యమంత్రులు, ఇటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేవైఎం నేతలంతా కూడా ఈ సమావేశాలకు హాజరు కాబోతున్నారు. పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ తీర్మానాలు తెలంగాణలో ఎన్నికలు వచ్చే తరుణంలో ఎంతో కొంత తెలంగాణ ఎన్నికల పైన బీజేపీ ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ సమావేశాలకు కూడా అంటే దాదాపు రాబోయే ఎన్నికలు కానీ 2019లో జరిగే ఎన్నికలు కూడా, పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈ సమావేశాలు వేదిక కాబోతుంది. అంతేకాకుండా 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి మహాసమ్మేళనానికి ఈసారి హైదరాబాద్ లో జరగబోతుంది. కావాలి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర పార్టీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో జరిగే ఎన్నికలు కూడా రాబోయే ఎన్నికల్లో కూడా ఎంతో ఒక ప్రభావం చూపిస్తుందనే ఆలోచన మేరకు ఇక్కడ ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఇటు కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు మిగతా మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో ఈ సమావేశం అయితే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొనున్నారు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.